నువ్వు పార్టీ మారిపోతే ఊరుకోడు,
ఇలా చాలా మంది వచ్చేస్తామని ఉన్నప్పటికీ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, భయంకరమైన తీర్పు దినం రాబోతుంది, వాడు వస్తాడు నిన్ను వేసేస్తాడు. అర్థం కాదు. ఇప్పుడు మనం ఓ షాప్కి వెళ్తామండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు రెగ్యులర్ ఖాతా, ఎప్పుడో మనకి కొంచెం నచ్చలేదు, మార్చొచ్చా ఖాతా మార్చుకోరు, మార్చచ్చు, అప్పుడు వేసేస్తాడే ఏంది చెప్పండి. ఇప్పుడు మనం ఏదో షాప్ లో రెగ్యులర్ కొంటాం పచారీ సామాన్లు కిరాణం, ఆ కాలం ఇంకొచ్చు కొనొచ్చు కదా. రెగ్యులర్ గా మనకు ఒక ఆటో వస్తాడు, నాకు తిరుపతిలోనే ఒక ఆటో ఆయన రెగ్యులర్ వచ్చేవాడు. సరే ఏదో ఆటో రిపేర్ అంటే కొన్ని డబ్బులు ఇచ్చారు, వెనక్కి రాలే. సెల్ ఫోన్ మా పిల్లోడు తరిపేశాడంటే ఒక సెల్ ఫోన్ ఇచ్చారు. ఇంక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఎంతవరకు మనం, అందుకని అతను తిట్టలే కొట్టలే కట్ చేసామంతే. అలా మనం ఎప్పుడైనా ఖాతా మార్చొచ్చు కదా, తప్పేం లేదు. కానీ వీడు సైకో గాడు, గొర్రెల దేవుడు సైకో, పార్టీలో చెరుపుతూ ఊరుకోవాడు వేసేస్తాడు. ఇతను కన్ఫ్యూజ్గా ఉన్నాడు, ఏం చేయాలి. నువ్వేం ఫిగర్ కావద్దు, చక్కగా భౌతికత చదువుకో, నేను పంపుతా. ఆయన చూస్తాడు, ఎందుకంటే ప్రపంచంలో అష్టప్రాపయ్య మతాల్లో నెంబర్ వన్ ఎవరు, గొర్రెల మతమే. ఎందుకంటే అతన్నే అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతా, ఎవరైనా గుళ్ళు అమ్ముకుంటారా చెప్పండి. టెంపుల్ ఫర్ సేల్ ఎక్కడ ఉండగా నెచ్చగొట్టండి. టెంపుల్ ఫర్ సేల్ ఉండదు, మసీద్ ఫర్ సేల్ ఉండదు, కానీ ఎట్లా కొట్టండి, చర్చ్ ఫర్ సేల్ అని వేల చర్చి అమ్మేస్తున్నారు. ఎందుకని వ్యాపారం. ఆ చర్చిలు ఇప్పుడు మసీదులు అయిపోతున్నాయి, బార్లు అయిపోతున్నాయి, రెస్టారెంట్లు అయిపోతున్నాయి, క్లబ్లు అయిపోతున్నాయి. కొన్ని కొన్ని మన వాళ్ళు టెంపుల్స్ కూడా చేస్తున్నారు. ఇవేదో ఉత్తమ మాటలు కాదు, నెట్లో కొట్టండి, నెట్లో కొట్టండి. అందుకని మనం ఎవరైనా పోతే పోనివ్వా అనుకోకండి. స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు, ఒక హిందూ మతం మారితే మనలోంచి ఒక తగ్గినట్టు మాత్రమే కాదు, ఒక శత్రు పెరిగినట్టు. కాబట్టి మతం మారిన వాడు ఎవరుతాడు, గతం మర్చిపోయి దేశంలో ఉన్న గొప్ప వాళ్ళందరినీ అతను గౌరవించడు. అదేదో శవం, ఎండిపోయిన శవం ఉంది, అదే దేవుడు అనుకుంటాడు. అరే మన కోసం వచ్చిన వాడు, మన కోసం చచ్చిన వాడు, ఒక అల్లూరి, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ, ఏ వ్యాధికి రావాడికి, అది ఒకటే ఎడారి మాసం ఎస్కేసు తీసేసుకుంటాడు. అది చూడండి, కావాలంటే మనం ఉన్నామండి. ఇప్పుడు స్టేజ్ మొదలవగానే ఆ సార్ ఏం చదివి అబ్బా పేరు తగ్గట్టు ఒకసారి గట్టి నెల్సన్ సాగాకి గద్దె చేశారు కదా, మనకు ప్రేరణ ఇచ్చారు కదా. అంతేగాని నెత్తిన కొట్టేసుకుని ఏడుద్దామని చెప్పలేదా. వాళ్ళు ఏ సమన్నా పెట్టు, నువ్వు ఏ సమన్నా పెట్టు, ఏడుపు తప్ప ఏమన్నా ఉంటుందా. ఎండిపోయిన చెక్క, దాని మీద ఎండిపోయిన శవం, ఏడుపు ఎడాలి అంత ఈ 4 ఈలు, ఈ ఫర్ ఏడుపు, ఈ ఫర్ ఎడారి, ఈ ఫర్ ఎండిపోయిన చెక్క,
Halo, bro. Nah,
Alam, 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 alam
Vedam em cheptundi ekam satvitra bahudha vadanti ramuni namachu namakapochu krishnu namachu namakapochu adi vaari vaari bhavana manaki abhyantaram ledu avuna nenu namme ramuni krishnuni surya ammavarini ఎదుటి వాడు నమ్మాలి నమ్మకపోతే నాశనం అయిపోతాడు ఈ కాన్సెప్ట్ మనకు లేదు ఎందుకని ఇదో మీ గ్యాన్ సైతి నేను నమ్మేవాడిని నువ్వు నమ్మాలి అదేం లేదు నేను కొనే చోట నువ్వు కొనాలి అదేం లేదు నేను తినేది నువ్వు తినాలి ఇది లేదు మనం ఏం చెప్తామంటే మేము ఇప్పుడు రైల్లో వచ్చామండి విజయవాడ నుంచి అక్కడ నుంచి కార్లో వచ్చామండి మన నరేంద్ర గారి ఇంటి గారి నుంచి నడుచుకుని వచ్చాం ఇంకొకళ్ళు ఎవరో ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కార్లోనో బస్సులోనో బైక్ మీద రావచ్చు పాల్కొండకి ఇలాగే రావాలని రూడే లేదే అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి ఇది విశాల దృక్పథము విశాల భారతదేశం పవిత్రమైన సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ ఇది అభివృద్ధి లేదు లేదు ఈ ఎడారి మకాలోళ్ళు ఏమాత్రం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వీళ్ళు దేవుడు అనే ఒక కాన్సెప్ట్ పెట్టి వారికి బొట్టుకు వేసి బొట్టుకొచ్చి ఓ పేరు పెట్టి దేవుడిని ఆ పేరుతోనే పిలవాలి ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం దేవుణ్ణి ఉన్నాడు అని ఇక్కడ అందరూ ఒప్పుకుంటాం కదా దేవుడు ఉన్నాడా మైక్ ఇద్దరా పెరుగుద్దా సౌండ్ మైక్ సౌండ్ ఇద్దరా హరే కృష్ణ ఈ శరీరంలో నుంచి సౌండ్ దేవుడి చిన్నే వస్తుంది ఇది మన చేతుల్లో మిషన్ ఉంది కాబట్టి పని అవుతుంది చెప్పండి దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడుగా రైట్ నెంబర్ వన్ ఈ మాట అన్ని మతాల్లో చెప్తారుగా ఆ విషయంలో మనకి వాళ్ళకి ఏం గొడవ లేదు దేవుడు ఉన్నాడు ఒక కాన్సెప్ట్ అయిపోయింది నెంబర్ టూ దేవుణ్ణి ఎలా పిలవాలి రామ రెండు అక్షరాలు పిలవచ్చా ఎవరి చెప్పండి పిలవచ్చా కృష్ణ రెండు అక్షరాలు పిలవచ్చా శివ రెండు అక్షరాలు పిలవచ్చా పిలవచ్చా రామ కృష్ణ శివ రెండు అక్షరాలు దేవి రెండు అక్షరాలు పిలవచ్చా ఏ ప్రాబ్లం లేదు గోవింద అందరు చెప్పండి గట్టిగా గోవింద 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 మూడు అక్షరాలు పిలవచ్చుగా నారాయణ నాలుగు అక్షరాలు నమ శివాయ ఐదు అక్షరాలు పిలవచ్చా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలు పిలవచ్చా పిలవచ్చుగా చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే అంటే రెండు అక్షరాలతో పిలవచ్చు మూడు అక్షరాలతో పిలవచ్చు నాలుగు అక్షరాలతో పిలవచ్చు ఐదు అక్షరాలతో పిలవచ్చు ఎనిమిది అక్షరాలతో పిలవచ్చు పన్నెండు అక్షరాలతో పిలవచ్చు పిలవచ్చుగా అలా పిలవచ్చని అన్ని చోట్ల దేవుణ్ణి అమ్మవారిని చూస్తూ కొలవచ్చని మన వేదం చెబుతుంది ఏకం సత్వప్రా బహుధాపదం ఉంది ఒకటే సత్యం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తెలుసుకుంటారు కానీ ఈ మూర్ఖులైన వాటర్ లేని ఎడారిలో పుట్టిన మేకర్ లేని మతాలోళ్ళు ఏమన్నారు ఎడారిలో వాటర్ ఉండదు అక్కడ పుట్టిన మతాలకి మేకర్ ఉండదు వాళ్ళు ఏమంటారంటే లేదు ఉన్నాడు గాడ్డు వాడికి మేము కోసేం పుట్టు మేము పెట్టేం పేరు అది ఒప్పుకోకపోతే తీస్తాం నీ బ్లడ్ తీసేస్తాం నీ హెడ్ ఆన్ రోడ్డు అందుకే నేను చెప్పేది రైతు రాడ్డు అర్థమైందా ఏ దేవుడికి బొట్టుకోసి పేరు పెట్టాడా నువ్వు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలా ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు మరి ఆదిత్య ఎలా
Minanya yang berpisah dari itu, baiklah. Minanya yang berpisah. Adiknya. Di friends. Adiknya. Amma. Nani. Rendu belum naik. Ini kan orang beri belum naik. Belum. Rendu naik. Very good. Di sana big hand Aditya. Nak kok gurre ya? Pulang. Kok gurre ya? Fighting Jason. Chatting Jason. Jadi, ini andilu dua kalal loh demo. Yer surajun beri. Atau pair ada itu, ada dua tergelar dana. Ada itu something pair nol tergelar. Minangkar mi game pair bintaru ala. Ante minangkar ala. Venkatra mana pair bintaru? Pada Yer surajana. Cacilo father bintaru. Ah father orang bintaru. E father orang bintaru. Ala father leku gila. Doubtful characters kata, ha? Dari enggak nara pair ala kan jawab nana? Bukan jepur. Kalau kita video cuci mika doh. Orang ini nasi ala kan? Double ala kan? Nis talo ala kan? Banggar ala kan? Asal tuh jepur nih. Asal tuh jepur. Bukan jepur. Yang mana kan kau relationnya 20? Oh pastu? Ya itu chatting jeisel. Biar ini dansa, kauuri Rameshu Lajaras, ambil. Ini biar latar kardlo bolle Ramesh ya, tegil cukuranu. Mohan Moses, Arjun Jesus, tato susse, ya undalo. Ada biar amatan deh, ini tegil tar, tegil tar. Nih lo hari ke one day ini sir 24 hours ini, ya asli ya lah. Stampnya pun dah wala, istilah kisi wala. Asal pun cepat ni. Cepat leh, sir. Walau apa pun cepat leh. Hendu cepat leh. Inspirate, hendu inspirate. Ward mana ke putero? Ward mana leh? Apa je? Jempai kampai edu. Inko pas tu, Guruwara. Guruwara bandar. Pil jam. Mie ama pera entianna. Mamperu rutu, aner. Jodoh leiku, adar kardle em pera. Engkarala, engkaralu. Entgani, ya bijela thoye, sokbama rengkamon. Entgani, mana kuttol lega? Eh, baitol kuttol ala mana? Tadi kada, kan feel potong dulu. Auto dechi, danme da, auto, anu asyik dulu. Aitu ada? Aitu asyik kara aitu ada? Ayer goreng putih goreng putera. Hei, nak gardan garu? Nak gardan garu? Mana semua bikram mulai cerin cerin, lakshala aja ke sesetengah itu putihna. Ii desh ini. Sewanla batikan rali, iple mana semanggar je pergerda. Sewanla batki, semahal to alukunna, bhartuye lekam, nyeri ini. Atun ti nyerlo putih, goreng lelamu memu, yendra ini. Goreng ni desa. Bukan lain dari golongan itu. Atla baca kata tu, Ravana sulni, Ramachandra murti, uci besesparu, ani sempurna seta dewi ke nama kaumdi. Jadi saya ini jeli dah. Awan ikan tan nama kaumdi anda ni ke ujuin jante, niu ceriul. Inkek kerawalu, inkek ker lakshmanu, hari lo ye jantu, ibari tines waktu ani awan le bayi petir. Ni Ramu Ramu, nanu gelar orang ni kalah, nanu elko elo baru baru ni dah lakukan. Ni nanti gopun jadi sa, batal workal ni jin cuman, atal sotala tala atala masa tala maha tala betal papa tala bubur loka, sol loka, mar loka, jero loka, papo loka, satu loka, anu loka ni jin cuman, ni nanti halal. Ni zaman kula Ramu yang perkara ni, Ramu asul cerita. Rana suri cerita, mandu ada pernah udial betukun te, kena betukal te, kena dego anjir, kau ni, suri ni, dekat le, warna ini jatuh, ini time kita korban le, why ini jatuh, AC 22 lor mana le, ada gal apa yang mana, hari cepat te, nak kira halu ini ni, ada powerful, kani, cipta dewi bayi pula, ada entah logika, halu cinc matlar ini te, ha ha. Nu cahala lokal jeincah wa, kau no, nu cahala powerful.
అని గడ్డి పోస మధ్యలో పెట్టి ఏంటి గడ్డి పోస మధ్యలో పెట్టి అవును నువ్వు చాలా పవర్ఫుల్ మా ఆయన్ని నా మరిదిని మిమిక్రీ ఆర్టిస్ట్ పెట్టి పక్క దప్పించి మిమిక్రీ ఆర్టిస్ట్ వేరేంటి మారి చస్య మహాత్మన మారి చూడు కదా గొంతు మార్చి ఫస్ట్ మిమిక్రీ చేసింది ఎవరు మారి చూడే ఆ రామ అన్నారు ఎవరు హా సీత హా లక్ష్మణ అని ఎవరు గొంతుతో రాముడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ వాడే రాముణ్ణి కీర్తించిన వాళ్ళు ఫస్ట్ వాడు కూడా అతలే ఎవరు రామ రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేవాడు కూడా ఆయనే అందుకే మారీచస్య మహాత్మన అంటారు వాల్మీకి సరే ఈవిడ ఎంత బాగా అనాలిసిస్ చేసిందంటే పరిశీలన చూడండి మనం పరిశీలించకే పాడైపోతున్నాం అదే గుడ్డిగా వెళ్ళిపోతుంటాం అందుకని పరిశీలించండి భౌతికారు చెప్పిన అది చెప్తుంది రామాయణ చెప్తుంది అది చెప్తుంది ఆవిడ చెప్పింది అవునవును మా ఆయన్ని జింక పంపించి మా మరిదిలేమో మిమిక్రీ ఆర్టిస్ట్ పంపించి ఇద్దరిని తప్పించి చాలా ధైర్యంగా నన్ను ఎత్తుకొచ్చారు అవునవును అందు అంటే వాడికి మొత్తం నవరాత్రులు కుంగిపోతాయిగా అంటే రావణ అంటే నీకు భయమనే కదా ఆహా మనోడు గొర్రె గుడ్డి అందుకే వాడాలి గడ్డి కానీ అందులోకి వెళ్తే ఇరుగుద్ది నడ్డి సరే సీతాదేవి అంత నమ్మకంతో రాముడికి రావణాసురుడు భయపడుతున్నాడు అనే విషయాన్ని ఆవిడ గ్రహించింది ఆవిడ చుట్టూ ఒక్క హెల్ప్ లేదు రాముడికి తమ్ముడున్నాడు సుగ్రీవాదులు ఉన్నారు చెప్పుకోవడానికి సేవ చేయడానికి సీతకి ఎవరున్నారండి ఒక్కటి రామాయణం మనం చదివినా విన్నా రాముడు సీత కథ అనుకోకండి వాస్తవానికి అది మన కథ ఆ సీత ఎవరు మనమే ఆ రావణుడు ఎవరు మన శరీరం మన మనస్సు ఆ లంక మన శరీరం ఆ మనస్సు రావణుడు సీత మన ఆత్మ గురువు గారు హనుమంతుడు మనస్సు మనని బంధిస్తూ ఉంటుంది అవునా కదా అందుకని ఆ మనస్సు అనేటువంటి రావణుణ్ణి జయించి పరమాత్మ అయిన రాముడి దగ్గరికి మనం వెళ్ళాలి దానికోసం గురువు గారి యొక్క దయ కావాలి గురువు గారి యొక్క గైడెన్స్ కావాలి అందుకే ఎంఎస్ రామారావు అంత చక్కగా పాడారు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్ధుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు అలా పాడుతుంటే మనస్సు చక్కగా వెళ్ళిపోతుంది 29 ఏళ్ల క్రితం దాన్ని నా డైరీలో ఎవరో రైటింగ్ బాగున్నావు అంటూ రాయించుకున్నాను ఇప్పటికీ ఆ డైరీ ఉంది చాలా అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీస తెలుగులో వారు రాశారు మేము రోజు అది హిందీలో చదువుకుంటాం అనుకోండి ఇక్కడ రోజు హనుమాన్ చాలీస చదువుతాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయత్తరా ఒక్కరైనా అమ్మో లేచి చెప్పరా గొప్పం ఒకటి రెండు అమ్మో ఈ లైట్లు వాళ్ళకి కనపట్టలేదు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ మిగిలిన వారి చప్పట్లు పెట్టినమ్మా అలాగే రోజు నేను భగవద్గీత చదువుతాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి ఒకటి రెండు కానీ ఇప్పుడు ఎక్కువ మూడు ఎక్కువ సేపు లేవాలంటే ఒక పని చేద్దాం మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న వాళ్ళు చేస్తాను చూసా లేచింది రే రే లేచింది గొప్ప కర్మలే జూమ్ చేయరా జూమ్ చేయరా అంటే వాళ్ళ ఇచ్చే తీయకూడదనా అమ్మా అప్పుడు ఈ పక్షానికి చేరిపోయాడు ఇది కాబట్టి మన ఇంట్లో భగవద్గీత ఉండాలి మన ఇంట్లో రామాయణం ఉండాలి మన ఇంట్లో భాగవతం ఉండాలి కనీసం వాటిని ఒక పేజీ అయినా తిరగేయాలి ఎందుకని నేను మధ్యాహ్నం ఎంతో శ్లోకం చెప్పించాను మీరు కూడా చెప్పండి అది సింహాచల శాస్త్రి గారిని మీరు నెట్లో కొడుతూ వస్తుంది చాలా అద్భుతంగా వారి హరికథ చెప్తారు చెప్పండి ఒకసారి వారి హరికథల్లో విన్నాను అద్భుతమైన శ్లోకం కాలక్షేపో ఓ టిఫిన్ తెల్లే కదా సాయంత్రం వాయిస్ రావట్లేదు భోజనం ఇంటికెళ్తే నేను ఒక్క భోజనమే ఒక భోజనమే మాట్లాడుతున్నాను కదా మీరు పాపం టిఫిన్ భోజనాలు రెండు చేస్తారు కదా కొద్దిగా గట్టిగా చెప్పండి కాలక్షేపో
అంటే పొద్దున్న తన ఇడ్లీలు గుర్తొచ్చినాయా అది మధ్యాహ్నం భోజనం గుర్తు రాలా కాలక్షేపో కాలక్షేపో నకర్తవ్యం నకర్తవ్యం క్షీణమాయుం క్షీణమాయుం దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య పరితగతి అంటే నిన్న రైలులో వచ్చాం కదా ఆ శిల్లి వెళ్ళే రైలు అది నాగర్సోయిలు మీరు నమ్మండి మ్యాక్సిమం డమ్మీ గారు రమ్మి ఆస్తున్నారు సార్ రమ్మి యాత్రకి వెళ్తూ అని ఇది ఒక్కసారి కాదు శబరిమల యాత్రకి వెళ్తూ తిరుమలకు వస్తూ అని ఎంత దరిద్రులు అండి వీళ్ళు మొన్న వినాయక చవితి జరిగింది కదా నేను అప్పుడు నిమజ్జనం ముందు ఉపన్యాసానికి సైరిక్పూర్లో వెళ్ళాను అక్కడ చాలా చోట్ల ఈ లైట్ వద్ద ఇదే బాగుంది ప్రశాంత వేడి ఎక్కువ నేను వెళ్ళేటప్పుడు చూశాను మన వాళ్ళు ఏంటి సప్తర్షులు బుల్లెట్ మీద కూర్చోబెట్టారు ఆ వీడియో చూశారు వదిలేనా కొద్ది వెళ్ళి థ్యాంక్ యూ సప్తర్షుల్ని వాళ్ళు బుల్లెట్ మీద కూర్చోబెట్టేశారు తెలంగాణ చాలా వరకు ఫార్ బెటర్ ఆంధ్ర అయితే ఎక్కడ పడితే అక్కడ డీజేలు సినిమా పాటలు కానీ నిన్న గాక వచ్చే ముందు రోజు విజయవాడలో ఒక అమ్మవారి గుడిలో ఈ శరణరాత్రి ఉపన్యాసానికి వెళ్ళారు ఆ పిల్లవాడు చిన్నవాడే ఒక 30+ ఉండొచ్చు గురుగారు మీ వీడియోలు చూసి నేను ఏం చేయాలని ఆలోచించాను ఈ 9 ఆ లెడ్ లైట్ కట్టేనా పిల్లలు 9 రోజులు ఎటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు లేకుండా చక్కని పిల్లలతో నాట్యము పిల్లలకి క్విజ్ ప్రోగ్రాము పిల్లలకి అంత్యాక్షరి అది భగవత్ సంబంధమైనవి నేర్పిస్తూ 9 రోజులు చక్కని కార్యక్రమాలు చేస్తున్నాను గురుగారు ఈ ఆఖరి రోజు మీరు అని చెప్పారు ఆ పిల్లలు ఎంత బాగా నాట్యం చేశారంటే వాళ్ళు పిల్లలు కాబట్టి మొక్కకూడదు కాబట్టి మొక్కలేదంతే అని అంత బాగా వాళ్ళు హృదయాన్ని గెలిచారు అందుకని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ దసరా కావచ్చు లేకపోతే వినాయక చవితి కావచ్చు లేకపోతే శ్రీరామనవమి కావచ్చు మన పిల్లలు ఎలా ఎడ్యుకేట్ చేయాలి అని కార్యక్రమాలు చేయాలి కానీ ఎలా ఎంటర్టైన్ చేయాలని దిక్కుబాటు కార్యక్రమాలు చేయకండి ఐ రిక్వెస్ట్ యూ ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను చెప్తాను ఇలాంటి దాన్ని పెట్టాలి యు వాంట్ ఎంటర్టైన్ ఆర్ యూ వాంట్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో వచ్చేది కాదు థ్యాంక్ యూ స్కూల్లో వచ్చేది కాదు స్కూల్లో చెప్పేది పొట్ట కోసం భర్త కోసం బుక్తి కోసం కానీ ముక్తి కోసం ఎవరు చెప్పాలి ఇలాంటి వేదికల మీదే కదా నువ్వేమో ఇలాంటి ప్లేసుల్లో సినిమా పాటలు పెట్టి వెనకాల వినాయక చవితి ఉత్సవాలు లేకపోతే పేరంతాలమ్మ దసరా ఉత్సవాలు వెనకాల బోర్డు ఇక్కడ ఏమో అక్కమ్మ రక్కమ్మ ప్రోగ్రాములు